హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మరి ఒక కొత్త వంటకంతో మీ ముందుకి మళ్ళీ ఎగ్ ఫ్రై రైస్ చేస్తున్నా. కావాల్సిన ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ ఎగ్స్. ఫస్ట్ మనం గిన్నె పెట్టుకొని ఇందులో ఆయిల్ పోసుకోండి. ఒక 5-6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకోండి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేయగలను. ఎగ్ ఫ్రై రైస్ కావాల్సినవి పసుపు, కారం, తర్వాత అల్లం పేస్ట్, కొరియండర్ పౌడర్, ఇక్కడ ఎగ్ కర్రీ మసాలా ఉంటుంది. ఎగ్ కర్రీ మసాలా ఇవి మనం వేసుకునేది ఉంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. తర్వాత సాల్ట్, ఇలా పచ్చిమిర్చి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోండి, మంచి టేస్టీ వస్తుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కరివేపాకు వేయండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయండి. ఉల్లిగడ్డ వేసి కొంచెం దూరంగా వేయించాలి. కింద బాసనకు అల్లం పేస్ట్ అంటుకోకుండా కాపుకు ఒకసారి కలుపుతూ ఉండండి. ఉల్లిగడ్డ మంచిగా దూరంగా ఫ్రై అయ్యేంత వరకు. ఇలా మనం ముందే సాల్ట్ వేసుకుంటే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి చాలా తొందరగా ఉడుకుతుంది. సో మేము ఇక్కడ తొందరగానే సాల్ట్ వేసుకున్నాం తొందరగా ఉడకడానికి. ఇలా ఉల్లిగడ్డ ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. ఇలా పసుపు వేసి ఒక 2 మినిట్స్ ఉడికించండి. ఇలా పసుపు వేసి ఉడికించిన తర్వాత మనం ఇప్పుడు తెచ్చుకున్న గూడ్స్ని పలగొట్టండి. ఇందులో మనం తెచ్చుకున్న ఎగ్స్ని ఇలా కొట్టి పోయండి. మేము ఇక్కడ కేజీ రైస్ వండుకుంటున్నాం. కేజీ రైస్కి ఒక 10 ఎగ్స్ తీసుకొచ్చినాం. ఇవాళ మనం ఎగ్ ఫ్రై రైస్ ఇది ఆంధ్రా స్టైల్లో చేస్తున్నాం. ఇతను మా ఆంధ్రా ఫ్రెండు, అతను చాలా అద్భుతంగా వండుతాడు. సో ఇది ఆంధ్రా స్టైల్లో మనం ఇవాళ ఎగ్ ఫ్రై రైస్ అనేది చూడబోతున్నాం. ఇలా మనం తెచ్చుకున్న గుడ్స్, మనం తెచ్చుకున్న ఎగ్స్ అన్నీ కొట్టి ఒకసారి ఇలా కలిపి లైటెస్ట్ మంట పెట్టి ఒక 2 మినిట్స్ ఇలా స్టీమ్లో చిన్న మంట పెట్టుకొని ఉడికించాలి. ఇది మనకు మెల్ల ఎగ్ అనేది ఫ్రై అయినట్టు అవుతుంది. ఇలా ఎగ్ను తాపు ఒకసారి కలుపుకుంటూ మంచిగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలను. ఒక 5 మినిట్స్ మీడియం రేంజ్లో మంట పెట్టుకొని మనకు స్మెల్ రాకుండా, ఎగ్ స్మెల్ రాకుండా దీన్ని బాగా ఫ్రై చేయండి. ఇలా మనకు కింద మాడిపోకుండా కలుపుతూ మనకు ఎగ్ని కలుపుతూ ఉండండి, కింద అడుగంటకుండా. సో ఇలా కలుపుతూ ఉండి ఎగ్ ఫ్రై అయ్యే వరకు చూడండి, ఫ్రై అయ్యే విధంగా. ఇలా ఎగ్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కారం వేసుకోండి. ఒక 3 స్పూన్స్ వేసుకోండి కారం వేసి కలపండి. ఇలా అది ఫ్రై అయ్యేలోపు మనం ముందే ఉడకబెట్టుకున్న రైస్ని, కుక్కర్లో పెట్టుకున్న రైస్ని ఇలా ప్లేట్లో విడివిడిగా తీసుకొని పెట్టుకోండి. ఇలా ప్లేట్లో తీసి పెట్టుకోవాలి రైస్ని. ఇలా మనం కారపొడి వేసుకొని ఒక కారం ఉడికే వరకు ఒక 1-2 మినిట్ ఉంచాలి. ఇలా ఉడికిన తర్వాత మనం లాస్ట్కు తెచ్చుకున్న మసాలాలు గరం మసాలా, కొరియండర్ పౌడర్ అండ్ ఎగ్ కర్రీ మసాలా వేసుకోవాలను. ముందుగా 1 టేబుల్ స్పూన్ కొరియండర్ పౌడర్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ఎగ్ కర్రీ మసాలా. మసాలాలు వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకోండి మసాలాలు అనేసి. ఒక 2 మినిట్స్ ఉడికే వరకు, మసాలాలు ఉడికే వరకు ఉంచుకోండి. ఇది బ్యాచులర్ రూమ్లో మేము ఎగ్ ఫ్రై రైస్ చేస్తున్నాం. అన్నీ బయటకు వెళ్ళి మసాలాలు తీసుకొచ్చుకొని ప్యాకెట్ మసాలాలు వాడుతున్నాం. ఇంట్లో ఉన్న వాళ్ళు ఒక గరం మసాలా,
వేసుకుంటే సరిపోతుంది, బాగా టేస్ట్ ఉంటుంది. ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంట్లో దంచిపెట్టుకున్న మన గరం మసాలా అయితే చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా మనకు ఎగ్ ఫ్రై అంతా ఉడికిన తర్వాత మనం ప్లేట్లో తీసి పెట్టుకున్న రైస్ను వేసి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకోండి అంతా రైస్కి అండే విధంగా. ఫ్రెండ్స్ ఇలా బాగా కలిపినాక పైన మనకు లైట్గా కొత్తిమీర వేసుకోండి. ఇదండి ఫ్రెండ్స్ ఇవాళ ఎగ్ ఫ్రై రైస్ అనేది ఎలా చేయడమో చూసాము. మరికొద్ది రోజుల్లో మరొక వంటకంతో మీ ముందుకి అనిల్ కుమార్ సిరిగిరి.